హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మకొట్టి ఛానల్. ఈరోజు నేను మీకు కాయిన్ పొరాట చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. 1 కప్ గోధుమ పిండి, దీనికి సరిపడేంత సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇవ్వండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత 4 పెద్ద సైజు బంగాళదుంపలు, గ్రీన్ పీస్ బాయిల్ చేసి, పొటాటో ఇలా పేస్ట్ చేసి, పీస్ కూడా ఇలా బరకగా పేస్ట్ చేసుకొని, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్న అల్లం ముక్క కోరుకొని ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా పొటాటో పేస్ట్, గ్రీన్ పీస్ పేస్ట్, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, 3 కలర్స్. దీనికి క్వాంటిటీ ఏమీ లేదు, మన ఇష్టం. 1 ఆనియన్, జింజర్ పేస్ట్, కొత్తిమీర వేసుకొని వన్ స్పూన్ మిరియాల పొడి, దీనికి సరిపడేంత సాల్ట్, స్పైసీ స్పైసీగా భలే టేస్టీగా ఉంటుందండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి, దాన్ని చక్కగా చపాతీలా ఒత్తుకొని ఈ చపాతీ మీద 1 స్పూన్ ఈ పేస్ట్ వేసి బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం చపాతీని అంతటినీ అప్లై చేసుకొని ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునే దాన్ని చివరిలో కొంచెం నొక్కు పెట్టి ఇప్పుడు 1 చాక్ తీసుకొని చక్కగా అందంగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా 1 చపాతీకి 6 పీసులు కట్ చేసానండి నేను. దీనిని చక్కగా ఇలా చేతి మీద వేసి ఇలా మృదువుగా ఒత్తుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా కాయిన్ పొరాటా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువగా పట్టదండి, ఆయిల్ వేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కాయిన్ పొరాటాస్ అన్నీ ఒక్కోదానిగా వేసుకొని సిమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే చక్కగా రోస్ట్గా ఉంటుందండి, తింటాక చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఆయిల్ పెద్దగా పట్టదు, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి తిని తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, కాయిన్ పొరాటా రెడీ అయ్యింది. ఇదిగో ఇలా అందంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కాయిన్ పొరాటా రెడీ.